చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు. నిజమే, అదే చేసి చూపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజలు. సుమారు 60 గ్రామాల ప్రజలు ప్రతిరోజు ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి ఆ చెత్తతో మంచి ఉపాధి పొందుతున్నారు. ఇలా సేకరించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంగా మారిన ఒక గ్రామం యు కొత్తపల్లి గ్రామం. మరి ఇక్కడి ప్రజలు చెత్తతో సంపద ఎలా సృష్టిస్తున్నారో, అది రైతుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇది తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని యు కొత్తపల్లి గ్రామం. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారంతో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం ఉండేది. కానీ ఈ గ్రామాన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకంలో ఎంపిక చేయడంతో గ్రామ స్వరూపమే మారిపోయింది. గతంలో అపరిశుభ్ర వాతావరణంతో అంటురోగాలతో ఈ గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు వారే ఈ చెత్తతో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రతి ఇంటికి మేము ఉదయాన్నే డ్రై సైకిల్తో అలాగే గ్రీన్ అంబాజెట్ని డ్రై సైకిల్తో పాటు తీసుకెళ్ళి అక్కడ విజిల్ వేసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఆ 2 డస్ట్బిన్లు తీసుకుని వస్తారు. ఒక దాంట్లో తడి చెత్త అలాగే ఒక దాంట్లో పొడి చెత్త 2 విడివిడిగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన గ్రీన్ అంబాజెట్లు కూడా పొడి చెత్తనే తడి చెత్తనే తీసుకుని ఈ షెడ్ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. గ్రామంలోని చెత్తని తడి పొడి చెత్తగా సేకరిస్తున్నారు. తడి చెత్తతో వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నారు. గ్రామంలో ఒకరిద్దరు పారిశుద్ధ కార్మికులు ఉంటేనే చాలనుకునే గ్రామాల్లో నేడు ఈ పథకంలో భాగంగా 60 మంది వరకు పనిచేస్తున్నారు. దీంతో పంచాయతీకి వర్మి కంపోస్ట్ అమ్మకం ద్వారా ఆదాయం లభిస్తోంది. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సిబ్బంది వేతనాలకు, గ్రామాభివృద్ధికి వెచ్చిస్తున్నారు. వీటన్నింటికీ మించి గ్రామంలోని వాతావరణం ఎంతో ఆరోగ్యకరంగా ఉంది. చెత్తని బయట ఎక్కడ పడేయకుండా ప్రజలు ఇంటి దగ్గర నుండే తడి పొడి అనే విధంగా సేకరించి తడి చెత్త నుంచి ఎరువు తయారు చేయడం, పొడి చెత్త నుంచి మళ్ళీ రకరకాల ఐటమ్స్గా విడగొట్టడాన్ని రీసైకిలింగ్ పంపించడం ఇందులో ప్రధాన ఉద్దేశం. దీనివలన గ్రామాల్లో శుభ్రంగా ఉండడమే కాకుండా గ్రామ పంచాయతీ కూడా మంచి ఆదాయం సమకూరుతుంది. వేకువజామునే పారిశుద్ధ్య కార్మికులు తమ పనిముట్లతో చెత్త సేకరించే బండితో ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ చేస్తున్నారు. రోడ్లపై ఉన్న పనికిరాని వస్తువులను పోగు చేసి కంపోస్టు యార్డుకు తరలించటం, రోడ్లపై ఉన్న పశుమలినాలను తీసుకెళ్లటం వంటి పనులు అన్నీ ఈ పథకంలో భాగం కావడంతో ప్రస్తుతం ఈ గ్రామంలో శుభ్రమైన వాతావరణం కనిపిస్తోంది. తడి చెత్త పొడి చెత్త తయారు చేసి ప్రజల్లో ప్రతి గ్రామానికి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఒక డబ్బాలో తడి చెత్త, ఒక డబ్బాలో పొడి చెత్త వేసి ఇక్కడ డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకొచ్చి దేనికి దానికి వేరు చేసి దానికి మనం కుండీల్లో తయారు చేసినానికి వానపాముల నుంచి ఎరువు తయారు చేయడానికి మేము ఇక్కడ ఇది ప్రాజెక్టు మొదలెట్టామండి. సాధారణంగా పల్లెటూళ్ళు అంటే పాడి పశువులతో కళకళలాడుతుంటాయి. వ్యవసాయదారులు అంతా పాడి పంటలతో నిత్యం పనులతో గడుపుతుంటారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకం వచ్చిన తర్వాత పంట పొలాల్లోకి పారిశుద్ధ్య కార్మికులు వెళ్లి అక్కడి పశు వ్యర్థాలతో పాటు చెత్త చెదారం వర్మి కంపోస్ట్ యార్డుకు తరలిస్తున్నారు. ఇలా రైతుల నుంచి సేకరించినందుకు వారికి కంపోస్ట్ను అందిస్తున్నారు. ఇది వరి పంట చేనుకు ఎరువుగా వేయటం వల్ల రసాయన ఎరువుల వాడకం కూడా తగ్గుతోంది. ఆ విధంగా 2 విధాలుగా లబ్ధి పొందుతున్నారు. వర్మి ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఈ వర్మి వేయటం ద్వారా వాళ్ళకి రసాయనిక ఎరువులు తగ్గటం, భూసారం పెరగటం, భూమి గుల్లపడటం, అన్నీ కూడా పంటలు బాగటం, ఒక రైతు నుంచి ఒక రైతుకి అలాగే వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా రైతుల్లో అవగాహన పెరిగిందండి. అలాగే ఇంటింటి నుంచి ఇచ్చి చెత్త వాళ్ళు సేకరించడం అంతా కూడా మాకు కూడా గ్రామాల పారిశుద్ధ్యం 2 రకాలుగా కూడా ఉపయోగపడుతుందండి. ఒకటి గ్రామాల పారిశుద్ధ్యం, అలాగే ఆర్థిక పరిపుష్టి 2 రకాలుగా కూడా గ్రామాలకు ఉపయోగపడుతుందండి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లో. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మా గ్రామం చాలా పారిశుద్ధ్య పరంగా కూడా చాలా శుభ్రంగా ఉందండి. ఇంత క్రితంలాగా చెత్త చెదారం అది రోడ్డు మీద లేకుండా పారిశుద్ధ్య పరంగా ప్రజల్లో అవగాహన ఏర్పడిందండి. కంపోస్ట్ ఎలా తయారవుతుంది, దీనివల్ల ఏ మేర లబ్ధి కలుగుతుంది అనే దానిపై గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖ రీసోర్స్ పర్సన్స్ అక్కడకు వచ్చి క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించటం, గ్రామాలను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో వివరిస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు యు కొత్తపల్లిని సందర్శించి మార్పును ఆసక్తికరంగా గమనించటం ఓ శుభ పరిణామం. త్వరలో వారివారి పల్లెల్లోనూ ఈ పథకం ద్వారా పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు సన్నద్ధమవుతున్నారు. కరువుకు కేంద్ర బిందువుగా మారిన మెట్ట చెల్కా నేలల్లో రైతులు ఇప్పుడు దేశీ పత్తి వంగడాలతో తెల్ల బంగారం పండిస్తున్నారు.
మూడేళ్ల నుంచి ఎలాంటి రసాయనిక ఎరువుల్ని ముట్టుకోకుండా సిరుల పంటను సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో రైతులు సూరజ్ రకం నాన్ బీటీ దేశీ పత్తి సాగుతో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. నిత్యం కరవుతో కాలం వెళ్లదీసే జనగామ ప్రాంతంలోని మెట్టభూముల్లో రైతులు సేంద్రియ పద్ధతుల్లో దేశీ పత్తిని సాగు చేస్తున్నారు. అందులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సీఎన్ఏ మార్గదర్శకత్వంలో లింగాల ఘనపురం మండలం రైతులు మూడేళ్ల నుంచి సేంద్రియ పద్ధతుల్లో సూరజ్ అనే సూటి రకం నాన్ బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. ఆదర్శ సేంద్రియ రైతు కోఆపరేటివ్ ఎనబావి సేంద్రియ సహకార సంఘం ఆధ్వర్యంలో మాణిక్యపురం, ఎనబావి, కళ్యం, సిరిపురం, జీడికల్, వనపర్తి గ్రామాల్లోని 32 మంది రైతులు 62 ఎకరాల్లో వర్షాధారంగానే నాన్ బీటీ పత్తిని పండిస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల వల్ల బొంతపురుగు వంటి కొత్త కీటకాలు పంటను ఆశించి నష్టం చేస్తుండేవి. దీంతో రైతులు బీటీ పత్తిని పక్కన పెట్టి నాన్ బీటీ పత్తి సాగు చేస్తున్నారు. అది పూర్తి సేంద్రియ విధానంలో. ఈ ఖరీఫ్లో నాన్ బీటీ పత్తితో పాటు వరి, కంది, కూరగాయల పంటలను కూడా సాగు చేశారు. బీటీ పత్తి సాగు చేస్తున్న రైతులు రసాయనాల కోసమే అధికంగా ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారని, సేంద్రియ సాగులో ప్రాణాంతకమైన సమస్యలేమీ లేవని, తక్కువ పెట్టుబడితోనే పంటలు పండిస్తున్నామని రైతులంటున్నారు. తమ పంటకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, అధిక ధర పలుకుతోందని చెబుతున్నారు. బీటీ పత్తి కన్నా మా నాన్ బీటీ పత్తి పండిస్తున్నాం. దానికి మార్కెట్లో బీటీ పత్తికి 3,035 ఉంటే మాకు 5,100 చచ్చేదంత సంస్థ మా రామాంజనేయులు సారు, మా క్రాప్స్ లింగయ్య సారు మాకు మంచి ధర అందిస్తాడు. రైతులకు ఆర్గానిక్ పత్తి పండిస్తే దానిలో పెట్టుబడి ఉండదు. బీటీ పత్తికి ఏం పెట్టుబడి ఉంటుంది? దానికి దీనికి తేడా తెలుసుకుంటే పెట్టుబడి లేని వ్యవసాయం కొద్ది గొప్ప వేప కషాయాలు, కంపోస్ట్ ఎరువులు వాడి పత్తి పండిస్తే రైతుకు చాలా లాభం ఉండేది. గత ఒక 3 ఏళ్ళ కింద నేను నెదర్లాండ్కు 300 క్వింటాలు ఆర్గానిక్ పత్తి మార్కెట్ చేసాను. నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు ఒక్కొక్క రైతుకు 6,500 శుభ్ర లాభం కల్పించి రైతులను చాలా ఒక 200 మంది రైతులకు లాభం చేకూర్చున్నాము. అప్పంచేలి ఆర్గానిక్ పత్తి పండిస్తున్నాము. అప్పంచేలి మాకు చాలా లాభం ఉంది. ఎకరం పెడితే 5,000 పెట్టుబడి వచ్చింది, 3 క్వింటాలు అయింది నాకు, 15,300 వచ్చింది. ఒక 5,000 పెట్టుబడి పెట్టిన 7 కిలోలకు 5,000 అయినాయి, మొత్తం 10,000తోని నాకు 3 క్వింటాల పత్తి వచ్చిందండి. నాతోటి తోటి రైతులు ఎవరైనా కానీ మన ఆర్గానిక్ చేసుకొని పెట్టుకుంటే మనకు పత్తి కానీ కూరగాయలు కానీ వరి కానీ. సేంద్రియ విధానంలో పండించిన పత్తికి క్వింటాల్కు 5,100 రూపాయలు చెల్లించేందుకు ముందుకు వచ్చింది మల్కా ప్రాసెసింగ్ కంపెనీ. ఈ సంవత్సరం 80 పరిధిలో 150 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఎలాంటి కమిషన్ లేకుండా, హమాలీ, రవాణా ఖర్చులు లేకుండా రైతుకు అధిక ధరను చెల్లిస్తున్నారు. తక్కువ దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింగాలఘనపూర్ మండల్ ఏరియాలో 5 గ్రామాలలో 32 మంది రైతులతోటి 62 ఎకరాలలో సూరజ్ కాటన్ విత్తనాన్ని తీసుకొచ్చి ఇక్కడ దాదాపు 62 ఎకరాలలో వేయించడం జరిగింది. వాళ్లకు ఎలాంటి పురుగు మందులు, అడుగు మందులు లేకుండా వర్మి కంపోస్టు, జీవామృతము, తర్వాత వేపపిండి, తర్వాత పెరమోన్ ట్రాప్స్ లింగ్, తర్వాత స్టిక్కీ ట్రాప్స్, తర్వాత పంగళకర్రలు, ఇలాంటివి ఎలాంటి ఖర్చు లేకుండా, పెట్టుబడులు లేకుండా రైతుల దగ్గర దొరికే వనరులతోటే ఈ పత్తి పంటను పండించి ఇలా ఎలాంటి పురుగు మందులు, అడుగు మందులు లేకుండా పండించిన పంటను మార్కెట్లో ఎక్కువ రేటు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం సహజారం ప్రొడ్యూసర్ కంపెనీ వారు 5,100 రూపాయలకు ఫర్ క్వింటాకు కొనుగోలు చేయడం జరుగుతుంది.
దేశీ పత్తి రకం సూరజ్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా తేలిక నీళ్లలో సాగుకు అనుకూలమైంది. సూరజ్ సూటి రకం కావడంతో విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు. దీని సాగును ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే బీటీ పత్తి నష్టాల నుంచి రైతును బయటపడేయవచ్చు. తద్వారా మన చేనేత కార్మికులకు సేంద్రియ పత్తి స్థానికంగానే అందుబాటులోకొస్తుంది. ఆ ఇల్లు పూదోటల పొదరిల్లు. ఆ తోటలో వేల రకాల పూల మొక్కలు కనువిందు చేస్తుంటాయి. అక్కడ ఎన్నో వర్ణాల్లో విచ్చుకున్న పూలు చూపురుల్ని కట్టిపడేస్తాయి. అక్కడి వాతావరణం ఆహ్లాదభరితం. ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా? మన భాగ్యనగరంలోనే. కాంక్రీట్ జంగిల్స్లా మారుతున్న మహానగరంలో తన ఇంటినే పూలతోటగా మార్చిన వనమాలిపై నేలతల్లి ప్రత్యేక కథనం. ఆయన మొక్కల్ని ప్రేమిస్తాడు, అతన్ని మొక్కలు ప్రేమిస్తాయి. మొక్కలు మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? కానీ ఆ వనమాలిలా గాఢంగా ప్రేమించే వాళ్లతోనే అవి ఊసులాడతాయి. గుత్తులు గుత్తులుగా పూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటాయి. అతను అంతే, చటుక్కున ఏ పువ్వుని తెంపనీయుడు. సరికదా, రోజుకో కొత్త రకం పూల మొక్కలతో ఇంటిని నందనవనం చేస్తున్నాడు వెస్ట్ మారేడ్పల్లికి చెందిన పార్థసారథి. పట్టణాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాంక్రీట్ జంగిల్లా మారిపోయిన ఈ మహానగరంలో పచ్చదనం కరువైపోయింది. కానీ వెస్ట్ మారేడ్పల్లికి చెందిన పార్థసారథి మాత్రం అందరికంటే భిన్నం. తన ఇంటినే పూలతోటలుగా మార్చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 రకాల అందమైన పూల మొక్కలు పెంచుతున్నాడు. అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కొమరవోలు పార్థసారథి చిన్నప్పటి నుంచి ప్రకృతి ప్రేమికుడు. సొంతగా తనకు తానుగా కూరగాయలు పూలను పెంచుకోవాలి అన్నది తన కోరిక. వృత్తిరీత్యా అడ్వకేట్ అయినప్పటికీ ఇలా టెర్రస్ మీద సాగు చేయడం అంటే తనకు చాలా ఇష్టం. నాకొక్కడికే చిన్నప్పటి నుంచి ఎందుకో ఇంట్లో కూడా మాది 1000 స్థలం ఉండేది బాపట్లలో. అక్కడ అన్ని పూల మొక్కలు అన్నీ పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి ఎక్సోటిక్ ఫ్లవర్స్ ఇంత ఇంత బ్యూటిఫుల్ వెరైటీస్ ఆ రోజుల్లో లేవు. ఆ రోజుల్లో ట్రెడిషనల్ ఫ్లవర్స్ ఉండేవి. మందార కూడా ఎర్ర మందార, ఏదో ముద్ద మందార అవి ఉండేవి. ఇప్పుడు ఒక్కొక్క వెరైటీలో నువ్వు ఊహించలేని కలర్లు ఊహించలేవు. అసలు ఈ రంగులు అసలు ఇట్లా ఉంటాయా, మొక్కలు ఇవి మనం పెంచగలమా అనేటువంటి ఐడియా చాలామంది ఏదో పార్కులకు వెళ్ళి చూడటము ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని చాలామంది అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ ట్రూ. ఇప్పుడు ఇక్కడ చూశారు మీరు, కొన్ని వేల పూలు ఉన్నాయి, ఖచ్చితంగా 1000 ఉంటాయి. ఈ వేల పూలకు నేను ఖర్చు పెడుతుంది ఎంత? యావరేజ్ 1000 రూపాయలు ఖర్చు పెడతాను. సంవత్సరానికి 12000 దాకా ఖర్చు అవుతుంది. 12000 ఖర్చులో ఈ 4 నెలలు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ మెయింటెనెన్స్ ఇప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన టైం. ఇప్పుడు అది మొగ్గ పువ్వు వచ్చేటప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన సమయం. మళ్ళా మే టు జూలై నాకు పెద్ద ఖర్చు ఉండదు మెయింటెనెన్స్ తప్ప. నా దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏమంటే మా ఇంట్లో పెరగటం లేదు, మాకు ఇబ్బందిగా ఉంది, కొనుక్కొస్తున్నాం, వాడి దగ్గర ఉన్న పువ్వు భూయంగా చచ్చిపోతుంది అంటే నేను ఫస్ట్ అడిగే ప్రశ్న, మీ ఇంట్లో ఎండ ఎంతసేపు వస్తుంది? 2 గంటలు వస్తుంది సార్ బాల్కనీలో. గార్డెన్కి డబ్బులు ఖర్చు పెట్టద్దు, మొక్క బతకదు. 8 అవర్స్ సన్ కావాలా, పూలకి 8 అవర్స్ సన్ కావాలా. రోజెస్కి అయితే 8 అవర్స్ సన్ను మినిమం టెంపరేచర్ ఉండాలి. ఇక్కడ వస్తారు, చాలా ఇన్స్పైర్ అవుతారు. చాలామంది నన్ను అడుగుతారు జూలైలో మొక్కలు ఇమ్మని. ఫ్రీగా అందరికి ఇచ్చేస్తాం. ఎందుకంటే మీరు నర్సరీకి వెళ్తే ఈ మొక్క పూలతో ఉంటే 100 రూపాయలు, పూలు లేకుండా ఉంటే 50 రూపాయలు. పూల మొక్కలను పిల్లల్లా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పార్థసారథి. తన ఇంటి టెర్రస్ పైన దాదాపు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంతో అంతా ఆకుకూరలు పూల మొక్కలతో సువాసనలు గుబాళిస్తాయి. వాళ్ళ అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది. అపార్ట్మెంట్స్ ఉన్న తర్వాత నువ్వు సన్లైట్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. తర్వాత దాంట్లో సీపేజ్ క్వశ్చన్, వాటర్ మొక్కలు పైన పెడితే బరువు ఎక్కుతుందని, దానివల్ల వాటర్ సీపేజ్ ఉంటుంది, తక్కిన వాళ్ళకి ఇన్కన్వీనియన్సు. సమ్ పీపుల్ దే డోంట్ లైక్, ఫ్యూ పీపుల్ దే మే నాట్ లైక్ ఆల్ దిస్, దోమలు వస్తాయని, లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుందని అదే అని. దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్, బట్ 90% ఆఫ్ ది పీపుల్
స్టిల్ అంటే నా ఇంటరాక్షన్ విత్ పీపుల్ హూ కమ్ టు సీ మై గార్డెన్, దే ఆల్ లవ్ ఇట్. దే సే బ్యూటిఫుల్ సార్. బ్యూటిఫుల్కి తక్కువ మాట నేను వినలేదు. 1963లో హైదరాబాద్కు వచ్చిన పార్థసారథి హిమాయత్ నగర్లో చిన్న గది రెంట్కు తీసుకొని గది ఆవరణ అంతా రకరకాల మొక్కలు తెచ్చి పెట్టేవారు. యజమాని అభ్యంతరం పెడితే మొక్కలు మనిషికి ఎలా మేలు చేస్తాయో తెలియజేసి తన అభిప్రాయాన్ని మార్చి ఆవరణను నందనవనంగా మార్చేశారు. ఆ తర్వాత 1989లో వెస్ట్ మారేడుపల్లిలో స్థలాన్ని కొనుక్కుని సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇల్లు ఇప్పుడు పచ్చదనంపై ప్రయోగాలకు నిలయంగా మారిపోయింది. చిన్న వయసు నుంచి మొక్కల్ని పెంచడం అంటే ఆసక్తి ఎక్కువ. ఆ మొక్కలతో తన స్నేహమంటాడు పార్థసారథి. మొక్కల్ని అమితంగా ప్రేమించే ఈ వనమాలి వాటి సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. అలాగే ఇంటి టెర్రస్ ఫ్లోరింగ్ పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఈ టెర్రస్ పూల తోటను చూసేందుకు చాలామంది మొక్కల ప్రియులు వస్తుంటారు. 1000 చదరపు అడుగుల ఈ ఇంటి పైభాగంలో ఎప్పుడెళ్ళి చూసినా పచ్చదనం కనిపిస్తుంది. పూల అందాలతో గుబాళిస్తూ ఉంటుంది. ఇప్పుడక్కడ 200 రకాల మొక్కలున్నాయి. గులాబీ, చామంతి, బంతి, మందారాలతో పాటు బ్రహ్మకమలం వంటి అరుదైన పుష్పాలు విరబోస్తున్నాయి. రాంద్వా, పింక్ సుప్రీం, ఆరమ్ స్పేస్, ప్యారడైస్, సూపర్ స్టార్, ఎడ్వర్డ్, డబుల్ డిలైన్ తదితర గులాబీ రకాలు అందులో ఉన్నాయి. ఇందులో విదేశీ పూల మొక్కలు చాలానే ఉన్నాయి. డాబాపై ఉన్న మొక్కలని కోతులు పాడు చేయకుండా ఇనుప గ్రిల్ చేయించారు. ఎంత దగ్గరి వారైనా సరే ఈ వనంలో నుంచి ఒక్క పువ్వును కొయ్యడానికి ఇష్టపడరు. ఎవరైనా తన దగ్గరకొస్తే ఏ మొక్కను ఎలా పెంచాలో మాత్రం చెప్పి పంపిస్తుంటారు. ఇదొక మంచి హాబీ. హాబీ అనుకోండి, హాబీ కూడా కాదు, ప్యాషన్ ఉండాలి. ఏదైనా చేసే పనిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడే దాన్ని ఇది చేయగలరు ఎవరైనా కూడా. ఏదో ఇవాళ ఇక్కడ మొక్క దొరికింది కదా, కనిపించిందని చెప్పి వచ్చి చూసేళ్ళి మాకు మొక్క కావాలని ఒక మొక్క తీసుకెళ్ళి పెట్టుకుని దానికి చెంచా నీళ్లు పోయటం ఉండాలి కదా. ఇష్టంతో పెంచుకోవాలి, ఇష్టంతో పెంచుకోవాలి. దీన్ని ఇలా చేస్తే ఇంకా ఈ ఒక్క మొక్కని ఎన్ని చెయ్యొచ్చు, మనం ఎన్ని కలెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ అనేది వాళ్ళకి ఒరిజినల్గా ఉండాలి. 3:30 కల్లా వేస్తారు, 6:30 కల్లా పైకి వస్తారు. పైకి వచ్చి వాటికి మందులు కొట్టి ఏదైనా చూసుకోవాల్సి ఉంటే చూసుకుని మళ్ళీ 7:30 8 మళ్ళీ కిందకు వస్తారు. పేపర్ చూసుకుని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పైకి వస్తారు. కాంక్రీట్ వనంగా మారిన హైదరాబాద్ లో కూడా రోడ్ల నిర్మాణంలో మొక్కలకు చోటు ఇవ్వాలంటారు పార్థసారథి. రోడ్డును రిబ్బన్లా నిర్మించి జీవితకాలంలో 20 అడుగులకు మించి పెరగని మొక్కలను వేస్తే నగరమంతా పచ్చదనం పలుచుకుంటుందని, ఆహ్లాదకరంగా మారుతుందని వివరిస్తారాయన. ఇప్పుడు ఇది 680 స్క్వేర్ ఫీట్. ఈ స్క్వేర్ ఫీట్లో నేను సన్ ఎగ్జామిన్ చేసి హీట్ ఇప్పుడు ఎక్కడ సన్లైట్ ఎక్కువ అబ్జర్ప్షన్ ఉంటుంది, ఏ మొక్కకి ఎక్కువ సన్లైట్ కావాల్సి వస్తుంది, అవన్నీ అరేంజ్ చేసి ఒకదానికొకటి అడ్డం రాకుండా, ఒకదాని మొక్కకి ఇంకో మొక్క షేడ్ ఇవ్వకుండా వాటి ప్రైవసీ కాపాడుకుంటూ, ప్రతి మొక్కకి ప్రైవసీ, మనుషుల్లాగానే ప్రైవసీ కావాలి, ఓవర్లాపింగ్ ఉండకూడదు. ఇవాళ నీకు ట్రెడిషనల్ ప్లాంట్స్ ఎవరు పెంచడం లేదు, ఇవాళ వచ్చినవన్నీ బై క్రాస్ బ్రీడింగ్. క్రాస్ బ్రీడింగ్ మన దగ్గర రీసెర్చ్లో ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఎక్సోటిక్ ప్లాంట్స్ ఆర్ ఇంపోర్టెడ్. నా రోజ్ గార్డెను ఒకప్పుడు 250 రకాలకు రోజ్ గార్డెను నాది బొమ్మలు ఉన్నాయి నా దగ్గర, నేను అవే పెంచేవాడిని. ఈ స్లా ఇవి అపార్ట్మెంట్స్ రాకముందు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత రోజెస్ దే వాంట్ 8 అవర్స్ సన్ అండ్ చిల్, దట్ ఈస్ అవైలబుల్ నౌ ఓన్లీ ఇన్ ఎ పార్ట్ ఆఫ్ మై రూఫ్. దట్ ఈస్ ఐ రెస్ట్రిక్టెడ్ రోజెస్ ఓన్లీ టు సమ్ పార్ట్. హైదరాబాద్ సాయిల్ ఈజ్ ది బెస్ట్ సాయిల్ ఫర్ ఫ్లవర్స్. మన ఆంధ్ర సాయిల్ కాదు, హైదరాబాద్ ఎర్రమట్టి బెస్ట్. అయితే దాని దగ్గర జిగురు ఎక్కువ, అది బైండింగ్ ఉండేటప్పటికీ దాన్ని లూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లూజ్ ఎట్లా చేస్తాం, దానికి ఇసుక కలపాలి, రివర్స్ శాండ్ అంటే అందులో రఫ్ ప్లాస్టింగ్ చేస్తామే, రివర్స్ శాండ్ దాంట్లో 50% కలపాలి. 1 ఎర్రమట్టి
వన్ శాండ్ అండ్ వన్ మెన్యూర్ ఐడియా. శాండ్ ఇప్పుడు కాస్ట్లీ కాబట్టి మనం శాండ్ బస్తాలు తీసుకొచ్చి ఎక్కలేం కాబట్టి లైట్ వెయిట్ కోకో ఫిట్ ఇప్పుడు బజార్లో అమ్ముతున్నారు 25 kg. ఓవా ఇప్పుడు ఈ రూఫ్కి ఒక బ్యాగ్ కోకో ఫిట్ కలిపితే కోకో ఫిట్ కూడా సాయిల్ని దగ్గర రానిది, లూజ్ ఉంటుంది ఇట్లా పోవాలి. అప్పుడు రూట్కి రెసిస్టెన్స్ ఉండదు, రూట్ ఎట్లా పోవాలంటే అట్లా పోతుంది, గ్రోత్ వస్తుంది. నగరవాసులంతా పచ్చదనాన్ని కాపాడుకోవాలి. కొద్దిపాటి స్థలమున్నా సరే దాన్ని ఉపయోగించుకొని అందంగా పూల తోటను తయారు చేసుకోవచ్చు.